ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో జరిగిన ఈ సమావేశం వన్ టు వన్ సమావేశం చాలా సంతృప్తికరంగా చాలా బాగా జరిగింది. నాకెంతో ఆనందంగా ఉంది. దానికి కారణం ఏంటంటే మొత్తంగా ఈ పండుగ పూట ఒక సోదరుడుగా ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనానికి అండ్ ఆయన నాతో సంభాషించిన తీరు కానీ నాకు ఆప్యాయతను కనబరిచిన విధానం కానీ నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. అలాగే దగ్గరుండి శ్రీమతి భారతి గారు వడ్డించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇంత ఆప్యాయత కనపరిచినటువంటి ఆ ఇద్దరికీ సభాముఖంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందన. ఈ మీటింగ్ సారాంశానికి వస్తే గత కొన్ని నెలలుగా దీని మీద ఒక మీమాంస ఉంది, తర్జన భర్జనలు ఉన్నాయి, ఒక అగమ్య గోచర పరిస్థితి, ఏం జరుగుతుందని ఒక అసంతృప్తి ఒక పక్క, మేము ఏమైనా సరే ఇండస్ట్రీకి మేలు చేద్దామన్న ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి, ఎక్కడ ఒక అసంతృప్తి, వీటి మధ్య ఒక కొలిక్కి రానటువంటి సమస్య జటిలమవుతూ వచ్చిన ఈ సందర్భంలో ప్రత్యేకించి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని ఆహ్వానించి ఒక సైడు వినటమే కాదు రెండవ సైడు కూడా నేను వినాలి, ఒక నిర్ణయం తీసుకునే ముందు మీరు వస్తే గనక మీరు చెప్పగలిగితే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఒక విధి విధానాన్ని తయారు చేసి దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకోవాలి అన్న ఆయన నా మీద పెట్టిన భరోసా నమ్మకం నాకు నిజంగానే ఎంతో బాధ్యతగా అనిపించింది. ఈరోజు సామాన్య ప్రజలకు వినోదం అన్నది అందుబాటులో ఉండాలన్న వారి ప్రయత్నాన్ని మన్నిస్తూ వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ అలాగే ఈ పరిశ్రమలో ఉన్నటువంటి సాధక బాధకాలు అలాగే ఎగ్జిబిషన్ రంగంలో థియేటర్స్ వాళ్లు పడుతున్నటువంటి వాళ్ల సాధక బాధకాలు ఇవన్నీ కూడా ఆయనకి సవివరంగా వివరించడం జరిగింది. దాని మీద ఆయన సానుకూలంగా స్పందించారు. స్పందించి ఉభయత్ర ఆమోదయోగ్యమైన నిర్ణయానికి నేను వస్తాను, ఈ విషయాలన్నీ కమిటీకి చెప్తాము, కమిటీ తుది నిర్ణయం చేస్తుంది అంటూ వారు అన్నదానికి అంత సానుకూలకంగా ఎంతో భరోసా ఇస్తూ మాట్లాడేందుకు నాకు ఎంతో నమ్మకం ఏర్పడింది. దానికని ప్రత్యేకించి వారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి బయటికి కనిపించేంత గ్లామర్ ఫీల్డ్, అంత రోజీ కలర్ అంత ఇది కాదది. దాని వెనకాల ఎంతో మంది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఈ పాండమిక్ లో మనం మొదటి రెండవ లాక్డౌన్ లో చూసాము. 4 నెలల పాటు ఒక నెల పని లేకపోతేనే, ఉపాధి లేకపోతేనే వాళ్ళ ఇంటి కడుపు నిండని పరిస్థితి. అలాంటి వాళ్ళకి మీకు తెలుసు 4 నెలలుగా వాళ్ళకి 3 తఫాలుగా గ్రాసరీస్ అందించి ఆ రకంగా ఇంటింటికి తీసుకెళ్లి మనం అందించాము. అది ఎంతో వాళ్ళకి ఒక ఊరణ కలిగించింది. అలాంటి పరిస్థితిలో అలాంటి పేదవర్గం ఉన్నటువంటి, అలాంటి పేద కార్మికులు ఉన్నటువంటి, ఉపాధి ఏ రోజుకు ఆ రోజు సంపాదిస్తే కానీ తెల్లని పరిస్థితిలో ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి ఇది సినిమా పరిశ్రమ, అత్యధిక మంది వాళ్లే ఉన్నారు. మనం ఏం చేసినా వాళ్ల గురించి ఎక్కువ ఆలోచించాల్సిన బాధ్యత ఉన్నది మనకి. అలాగే ఈ యొక్క ప్రదర్శన రంగానికి సంబంధించినటువంటి థియేటర్స్ వాళ్లకి వాళ్ల సాధక బాధకాలు ఉన్నాయి. ఒకసారి థియేటర్స్ మూసేసుకొస్తే పరిస్థితులు కూడా ఆసనం అవుతాయన్న ఒక అభద్రతా భావంతో వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ధైర్యం కల్పించే విధంగా వాళ్ళందరికీ ఏమీ కాదని వాళ్ల యొక్క సాధక బాధకాలు కూడా పరిగణలోకి తీసుకుని ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక సూచనని ఈ రోజున వారికి చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఈ రెండవ యాంగిల్ నుంచి కూడా విషయాలన్నీ కూడా ఆయన అవగాహన చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీరు వచ్చారు, ఇవన్నీ తెలియజేశారు. నేను ఒక పక్షానే ఉండను, అటు ఇటు అన్ని రకాలుగాను అందరినీ సమదృష్టిగా చూస్తాను. అందరికీ ఆమోదయోగ్యమైన విధమైన విధి విధానాలు నేను తీసుకుంటాను. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సింది, ఎవరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సిన ఆవశ్యకత, అవసరం, భయం ఏమి లేదని భరోసా ఇచ్చారు. దానితోటి నాకు ఒక ఎనలేని ధైర్యం ఏర్పడింది. కాబట్టి అతి త్వరలో దాని మీద ఒక డ్రాఫ్ట్ను తయారు చేసుకుంటాము.
అది మళ్ళీ మీకు మళ్ళీ ఆహ్వానించి మీకు తెలియజేస్తాను. అది మీ ద్వారా మీరు పరిశ్రమకి తెలియజేసి అందరూ ఆమోదయోగ్యం అని అనుకున్న తర్వాత దాన్ని మేము బయటికి జీవోగా ఇస్తామని అన్న పెద్ద మాట అన్నారు ఆయన. దానికి ఆయన పునరావలోచిస్తున్నారు, పునర్నిర్మితంగా దాన్ని నిర్మాణాత్మకంగా ఆ జీవోని మళ్లీ పరిశీలిస్తామన్న అన్నది చాలా శుభవార్త. ఈ సందర్భంగా నేను ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ అటు థియేటర్స్ వారికి కానీ 51 మందికి ఒక వ్యక్తిగా నేను తెలియజేసుకున్నాను. ఈ పరిశ్రమ ఉండే మనిషిగా పెద్దగా కాదు, ఒక బిడ్డగా. మీరెవరు కూడాను అనవసరంగా మీరు అప్రహెన్షన్స్ తోటి ఆందోళనతోటి ఎవరు పడితే వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ మాటలు జారడం ఏమీ చేయొద్దు. పరిస్థితులు మనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారన్న భరోసా నమ్మకం నాకుంది. నా మాటను మన్నించి మీరందరూ కూడా సంయమనం పాటించండి. విత్ ఇన్ నో టైం, వారమా ఇంకో 10 రోజుల ఈ టైం లోపల మనకి ఒక జీవో అందరికి ఆమోదమైన జీవో వస్తుందని ఆశాభావన వ్యక్తం చేస్తున్నాను. అలాగే చిన్న సినిమాలకు సంబంధించి కూడాను వాళ్ళు 5వ షో ఉండాలి అన్న ఆ కోరికను కూడా వారి ముందు పెట్టినప్పుడు దాన్ని కూడా ఆయన సానుకూలంగా స్పందించి అది కూడా పరిణలోకి తీసుకుందాం అని అనటం అన్నది ఆయన మనల్ని మన ఇచ్చేటటువంటి సూచనల్ని ఆయన ఏదో నామమాత్రంగా కాకుండా డీప్గా దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ఆచరించాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ధోరణిలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఈ మీటింగ్ వెరీ ఫ్రూట్ఫుల్ మీటింగ్, దానికి గాను సంతోషం వ్యక్తం చేస్తాను. ఇప్పుడు ఈ యొక్క డిస్కషన్ ఏం జరిగింది ఏమిటనేది ఇన్ డీటెయిల్ నేను పరిశ్రమలోని ఇతరులందరినీ వారి ఛాంబర్లో కానీ ఛాంబర్ నుంచి కౌన్సిల్ నుంచి గిల్డ్ నుంచి ఇతర పెద్దలందరినీ నేను పిలిపించి చిన్న పెద్ద నిర్మాతలందరినీ వాళ్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళు దీన్ని మీరి నేను చెప్పిన దాన్ని మీరు ఏమైనా సూచనలు ఇస్తే కనుక అది కూడా నేను మనకి మళ్ళీ విత్ నో టైం నేను కలుస్తాను అన్నప్పుడు ఈసారి ఎక్కడ కలుద్దామంటే ఎందుకన్నా మీరు ఎప్పుడు వచ్చేసరి భోజనానికే కలుద్దాం అన్నారు. దానికి అంత ఆప్యాయంగా సొంత మనిషిగా ఆయన చూస్తున్నందుకు నాకు మరొకసారి ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. గుడ్ డే. అది నా సొంతం కాదు, నాకు ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆదేశాల మేరకు ఆయన 10 మంది కాదు 100 మంది తరమంటే కనుక టైం ఇస్తే 100 మందితోనూ వెళ్తాను నేను. కాదు మీరు ముందు మీరు ఒక్కరండి, ఈ ఒక్క మీరు అంటే కనుక నేను ఒక్కడనే వస్తాను. ఏమైనా సరే వారు ఏమంటే దాన్ని గౌరవించడం నా బాధ్యత. ఇది నేను ఒక్కడిని అనుకుని వచ్చింది కాదు, ఆయన ఒక్కడిని రమ్మని ఆహ్వానిస్తే భోజనానికి వెళ్ళినటువంటి సందర్భం. ఫుల్ స్టాప్ పడే విధంగా ఆరోగ్యకరంగా ముందుకెళ్తుంది, ఫుల్ స్టాప్ పడుతుంది. ధరలు పెంచుతారా తగ్గిస్తారా అనే దాని మీద నిర్ణయం కాదు, కానీ ఖచ్చితంగా అందరికి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం జరుగుతుంది అని ఆశాభావం ఉంది. అది మీరు త్వరలో చూస్తారు. అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళి అందుకే అన్ని తీసుకువెళ్ళాను. ఇటు పరిశ్రమ నుంచి అటు ఎగ్జిబిటర్ సెక్టర్స్ నుంచి ఇటు కార్మికుల గురించి వీళ్ళందరి గురించి అన్ని కూలంకషుగా సమగ్రంగా కాంప్రహెన్సివ్ గా నేను తీసుకెళ్లి వారి ముందు పెట్టాను. ఎక్కడ ఏది వదలలేదు, అంటే అన్ని రకాలుగాను నేను డీటెయిల్ గా నేను చెప్పదలుచుకోలేదు. అన్ని పెట్టాను, ఆయన అన్ని ఆలోచించారు, దాని సానుకూలంగా స్పందించారు, కొన్ని దృష్టిలో కొన్ని రాసుకున్నారు పాయింట్లు. ఇవన్నీ కూడా ఆయన కమిటీ ముందు పెడతారు, కమిటీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కమిటీ ఇచ్చిన రిపోర్ట్కి నన్ను కూడా ఆహ్వానించి ఈసారి నాతో పాటు మీరు అన్నట్లుగా అందరినీ రమ్మంటారో ఎవరైనా రమ్మంటారో అందరితో పాటు వెళ్ళటం అనేది నాకు ఆనందం. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఆహ్వానం మేరకు వెళతాము, అది అందరి ముందు పంచుకుంటాం, వాళ్ళందరూ సమస్యలు అందరి సూచనలు తీసుకుంటాం. ఐ థింక్ ఫైనల్ డ్రాఫ్ట్ విల్ కమ్ విత్ ఇన్ 3-2 వీక్స్ లో వచ్చేస్తుంది. ఐ విష్ ద టీమ్ నిర్మాతకి దర్శకుడికి నటుడికి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పడానికి వచ్చాను. తిరుపతిలో ఇప్పుడు ఇండస్ట్రీలో దాదాపు 20% మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో చిత్తూరు జిల్లా నుంచే నటులు కానీ దర్శకులు కానీ నిర్మాతలు కానీ ఉన్నారు. ఇది గర్వించేదగ్గే విషయం యాక్చువల్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా సర్ప్రైజింగ్ కూడా. అండ్ లోకల్ టాలెంట్ ఇస్ వెరీ గుడ్, ప్యాషన్ ఫర్ సినిమా ప్రతి తెలుగు
తెలుగు వాళ్ళకు ఉంది, వాళ్ళందరికీ దే వెయిట్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సార్, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ కొంచెం ప్రోత్సహిస్తే బాగుంటుంది. తెలుగు సంబంధించినటువంటి అన్ని విభాగాలు ఇక్కడ ప్రోత్సహించాలి అని కోరారు, దానికి మీరేమంటారు? ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, ఈరోజు తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఇప్పుడు ఇయర్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఆల్రెడీ మోహన్ బాబు ఫిల్మ్ అకాడమీ, అది దాంట్లో యాక్టింగ్, డైరెక్షన్, మ్యూజిక్, ప్రతి డిపార్ట్మెంట్కి సినిమాటోగ్రఫీ అన్నీ స్టార్ట్ చేస్తున్నాం టు ఎన్కరేజ్ ద లోకల్ టాలెంట్. నేను త్వరలో నాన్నగారే అనౌన్స్ చేస్తారు తిరుపతిలో స్టూడియో కట్టేది కూడా. ఓకే, తర్వాత ఇప్పుడు వాళ్ళు కొంచెం సహకారం కోరుతున్నారు, సబ్సిడీలకు సంబంధించి అడిగారు, వాటి గురించి సమాచారం కూడా లేదని కూడా చెప్తాను. ఎందుకు రాష్ట్ర మీద మాట్లాడుతూ, సో వాళ్ళని ఎట్లా అంటే మీ ఇన్స్టిట్యూట్ తరఫున కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా మాట్లాడి ప్రతి ఒక్కరికి ఒక కనెక్షన్ ఇప్పించేటట్టు మేము చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు అంటే టికెట్లు వ్యవహారం, సినిమా టికెట్ల వ్యవహారం ఉంది, మీరు ఎక్కడ దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు, దానిపై మీ యొక్క స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఇప్పుడు మీ అందరికి దొరికాను కాబట్టి ఇప్పుడు టికెట్ ప్రైసెస్ అడుగుతున్నారు. తెలంగాణలో టికెట్ ప్రైసెస్ పెంచారు, కోటికెళ్ళారు. ఆంధ్రాలో టికెట్ ప్రైసెస్ తగ్గించారు, కోటికెళ్ళారు. తగ్గించింది కరెక్టా, పెంచింది కరెక్టా, ఇట్స్ అ లాంగ్ డిబేట్. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఒక్క కంఠంతో మాట్లాడాలి. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, ప్రతి ఒక్కరూ మేము అందరం చర్చించుకుంటున్నాం, మేము అందరం మాట్లాడుకుంటున్నాం, మేమందరం ఒక కంఠంతో మాట్లాడతాం. ఇండస్ట్రీ ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరిది. ఇండస్ట్రీ మేమందరం ఎన్నుకొని ఛేంబర్ ఆఫ్ కామర్స్ అని పెట్టుకున్నాం మేమందరం. వాళ్ళు ఎలాగ డిసైడ్ చేస్తే మేమందరం దానికి కట్టుబడి ఉంటాం. అంతేగాని వ్యక్తిగతంగా మేమందరం మాట్లాడి రెండు గవర్నమెంట్స్తో జరిగే ప్రాసెస్ని, మా స్వలాభం కోసం ఎవరో ఒక్కరు మాట్లాడి ఇద్దరు మాట్లాడి ఆ ప్రాసెస్ని డీరైల్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను కూడా అవుట్ ఆఫ్ టర్న్ మాట్లాడకూడదు ఈ విషయం. ఎస్, నన్ను అడిగారంటే నా వ్యక్తిగత అభిప్రాయాలు చాలా ఉంటాయి, కానీ నేనున్న పొజిషన్కి వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకూడదు. నేను ఏది మాట్లాడినా మళ్ళీ మా అసోసియేషన్ తరపున మాట్లాడారని ఉంటుంది, అది కరెక్ట్ కాదు. ఛేంబర్ ఆఫ్ కామర్స్తో మేము అందరం డిస్కషన్స్లో ఉన్నాం. అండ్ ఆఫ్ కోర్స్ రెండు పక్కల అక్కడ టికెట్ రేట్లు పెంచింది కరెక్టా అని అడిగితే ఐ డోంట్ నో. అయితే ఎందుకు కోర్టుకెళ్ళారు కొంతమంది? టికెట్ రేట్లు తగ్గించింది కరెక్టా అంటే ఐ డోంట్ నో. అయితే కోర్టుకెళ్ళున్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. అండ్ ఆఫ్ కోర్స్ ఛేంబర్ ఈ రెండు గవర్నమెంట్లు మా ఇండస్ట్రీని హ్యాపీగా ఎన్కరేజ్ చేస్తున్నారు. మాకు కావాల్సింది ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పుకునే అవకాశం మాకుంది, చెప్పుకుంటున్నాం, చర్చలు జరుగుతున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ సినిమా బిడ్డగా, ఇండస్ట్రీలో పుట్టిన బిడ్డగా మేమందరం కలిసి మెలిసి మేము గవర్నమెంట్స్తో మాట్లాడుకొని సొల్యూషన్ ఈజీగా వస్తుంది అందరికీ. ఛేంబర్ ఆఫ్ కామర్స్ ఆల్రెడీ కలిసింది, అండ్ వాళ్ళు కలిసి మా అందరికి అప్డేట్ చేశారు. దానికి మీరుగా మమ్మల్ని ఇండివిజువల్గా మాట్లాడమంటే గ్యారంటీ మాట్లాడడానికి మేము అందరం ఇండస్ట్రీ వాళ్ళు, అండ్ వాళ్ళు చెప్తే గ్యారంటీ కలుస్తుంది. అది పర్సనల్ మీటింగ్స్ని అసోసియేషన్ మీటింగ్గా భావించకూడదు. అంటే ఈరోజు కూడా చిరంజీవి కొంతమంది మాట్లాడుతున్నారు, అందరూ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా చిరంజీవి అంత కలవబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి, దానిపైన మీరేమంటారు? గుడ్, ఇట్స్ అ గ్రేట్ థింగ్ కదండి. ఇండస్ట్రీలో ఆఫ్ కోర్స్ ఈజ్ అ లెజెండరీ యాక్టర్, మాకు ఇండస్ట్రీ పెద్ద, వన్ ఆఫ్ ద లెజెండరీ. ఇప్పుడు వాళ్ళందరూ నాన్నగారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ ఇప్పుడు మా జనరేషన్కి వాళ్ళందరూ పెద్దవాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఎప్పుడైనా ఇండస్ట్రీకి సమస్య ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసిమెలిసి ఎప్పుడూ డిసిషన్ తీసుకుంటారు. నేను చెప్పేది ఎప్పుడు ఒకటే, మా ఇండస్ట్రీ అంతా ఒక పెద్ద కుటుంబం. వీళ్ళందరూ ఇప్పుడు మా జనరేషన్, ఆ ముందు జనరేషన్కి రామారావు గారు, నాగేశ్వర గారు వీళ్ళు ఎలాగ పెద్దో, మా జనరేషన్కి కృష్ణరాజు గారు, కృష్ణ గారు, నాన్నగారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ మాకు పెద్ద. వాళ్ళందరూ కలిసి గ్యారంటీ ఒక సొల్యూషన్ తీసుకొస్తున్నాం. త్వరలో మా యాక్చువల్గా లాస్ట్ మంత్ మేమందరం ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉండింది అనివార్య కారణాల వల్ల. మా 100 డేస్ ఇన్ ఆఫీస్ గురించి మేము ఈరోజు ఆ రోజు చెప్పలేకపోయాం, కానీ త్వరలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం మేము అందరం. థ్యాంక్ యూ.
బ్రదర్ మీరు ఏ ఛానల్ టీవీ 9 నేను ఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ని అదే హౌ కెన్ ఐ రెకమెండ్ అందుకే కదా చెప్పాను మీరు వినలే దీనికి ముందు తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అని ఒకటి ఉంది మాకు వాళ్ళే మాట్లాడాలి దీని గురించి అవుట్ ఆఫ్ టర్న్ నేను కానీ మాట్లాడిన అభిప్రాయాలు నేను చెప్పానంటే అది మేము గవర్నమెంట్తో చర్చించేది డీరైల్ అవుద్ది అది కరెక్ట్ కాదు నా అభిప్రాయం నాకు రైట్ అనిపించవచ్చు కానీ వ్యక్తిగతంగా నా అభిప్రాయాలు ఇక్కడ ఎవరు అడగట్లా కలెక్టివ్గా ఏది కరెక్టో అనవాలి అయితే మీరందరూ మాట్లాడేటప్పుడు మీరు ఒక మంచి ఛానల్ రిపోర్టరే కదా 2007లో స్వర్గీయ దాసనారాయణరావు గారు అప్పుడు మన భారతదేశం గర్వించదగ్గ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక జియో తెచ్చారు అది తీసుకొచ్చిన తర్వాత మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో 2014లో కరెక్ట్గా ఒక నలుగురికి కోసం ఆ జియోను కొట్టేసి కొత్త జియో తెచ్చారు ఆ జియోల గురించి మాట్లాడిన ముందు దాని తర్వాత దెన్ ఐ ఆన్సర్ అబౌట్ దిస్ కరెంట్ జియో సో సార్ ఆ జియోలు కొంచెం అర్థమయ్యేటట్టుగా వచ్చే ఇబ్బందులు ఏంటి కొంచెం చెప్పండి అది మీ జాబ్ నాట్ మై జాబ్ థ్యాంక్ యూ